హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మీ ఫ్రెండ్స్ యొక్క మొబైల్ హ్యాక్ చేయడం ఎలా. అంటే మీరు హ్యాకింగ్ అంటే మొత్తం హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ కాదు, ప్రాంక్ పట్టించడం ఎలా, మీ ఫ్రెండ్స్ని భయపెట్టడం ఎలా, హ్యాక్ అయినట్టే ఉంటుంది మొత్తం. దీని కొరకు ఒక యాప్ ఉంటుంది, యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ పేరు వచ్చేసి గ్రీక్ టైపర్. దానికోసం మీరు ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి గ్రీక్ టైపర్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రీక్ టైపర్ గ్రీక్ టైపర్ అని చేసి ఇక్కడ వచ్చారు కదా ఫ్రెండ్స్, గ్రీక్ టైపర్. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఇలా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్ని మీరు మినిమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్కి స్పేస్ బటన్ పక్కన మినిమైజ్ అని ఉంటుంది, మినిమైజ్ చేయాలి. అదే మీరు మళ్ళీ మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దాని మీద మళ్ళీ ప్లస్ బటన్ చేయాలి. ఇక్కడ మీకు ఏ టైప్ చేసినా కానీ ఇక్కడ మీకు హ్యాకింగ్ అనేది అవుతున్నట్టే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏది పడితే ఇలా టైప్ చేస్తూ ఉంటాను, జస్ట్ అది ఆటోమేటిక్గా అది వాడి యూజర్ నేమ్, పాస్వర్డు, యాక్సెస్ టు సిస్టమ్, వర్షన్ 9.6 అని ఇలా వచ్చేసి హ్యాకింగ్ అయిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ మీకు ఆటో అని ఉంది, ఆటో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది హ్యాకింగ్ అయిపోతుంది. స్టాప్ చేయాలంటే స్టాపింగ్ అయిపోతుంది, టైప్ అని వస్తే అది అయితే అలానే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బీఆర్, టీఆర్, ఈవీ, ఓటీ మరియు పీటీ అని ఒక 5 లెటర్స్ కనిపిస్తూ ఉన్నాయి పైన కీబోర్డ్ పైన. అదే బీఆర్ మీద క్లిక్ చేస్తే యాక్సెస్ అనేది డీని అవుతుంది. అదే ఒకసారి మీ ఫ్రెండ్స్ని ఇలా ప్రాంక్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీఆర్ అని క్లిక్ చేస్తే యాక్సెస్ డీని వేయడానికి ఇట్లా గ్రీన్ సింబల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈవీ అని అయితే ఫెసిలిటీ బ్యాచ్డ్, బ్రీచ్డ్ అని ఇలా వస్తుంది. ఓటీ మీద యాక్సెస్ గ్రాంటెడ్. ఇక మీకు ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ హ్యాక్ అయినట్టు ఇట్లా చూపిస్తూ ఉంటుంది. యాక్సెస్ గ్రాంపీ ట్రేస్డ్, ఐపీ అడ్రస్ ట్రేస్ అయినట్టు ఇక్కడ పైన చూపిస్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు దీన్ని సెట్టింగ్స్ చేసుకోవాలనుకున్నారు, ఇలా ఇక్కడ గ్రీన్ కలర్ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్లో కానీ వైట్ కలరు అయిపోతుంది. ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇక్కడ మీకు 6 కలర్స్ ఉంటాయి, ఆ 6 కలర్స్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాటిన వీడియో. అలాగే ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీదకి వెళ్తే మీకు కలర్స్, మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్స్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇక మీ ఇష్టం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ ఉంది, నేను గ్రీన్, నాకు గ్రీన్ నచ్చింది కాబట్టి గ్రీన్ సెట్ చేసుకున్నా. అలాగే మీకు వచ్చే స్టైల్, ఈ స్టైల్ ఉంటే ఈ స్టైల్ వస్తుంది. మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కీప్యాడ్ స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీకు చెప్పాల్సింది ఇది ఫ్రెండ్స్, ఇవాళ నా వీడియో. ఇక్కడ డాటా, టర్మినల్, డిక్రిప్టర్, నెంబర్, స్క్రిప్ట్స్ అనే ఒక 5 ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ డాటా ఫోల్డర్ మీద క్లిక్ చేశారనుకో డౌన్లోడింగ్, ఏదో డాటా డౌన్లోడ్ అవుతున్నట్టు మీకు చూపిస్తుంది. మళ్ళీ దాని మీద ప్రెస్ చేస్తే అది అయిపోతుంది, ఆ బాక్స్ మీద ప్రెస్ చేస్తే అది అయిపోతుంది. టర్మినల్ మీద క్లిక్ చేస్తే కంపైలింగ్ నోట్స్ అని ఏదో ఇలా వచ్చేస్తూ ఉంటుంది. క్యాల్కులేటింగ్, పాస్వర్డ్స్ అన్నీ హ్యాక్ అవుతున్నట్టు ఇలా ఏదో చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేస్తే నెంబర్స్ అన్నీ ఇలా వచ్చేస్తుంది. స్క్రిప్ట్స్ మీద క్లిక్ చేస్తే ఫోల్డర్ ఉంటుంది, ఇలా డౌన్లోడింగ్ అని ఏదో ఒకటి ఇలా చూపిస్తూ ఉంటుంది. ట్రేసింగ్ చేయడం, ఐపీ అడ్రస్ ట్రేస్ అవుతున్నాయి, ఇన్స్టాలింగ్ ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ నాకు మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.